హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధాశ్రీ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే ఐటెం కాకరకాయ పులుసు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. కాకరకాయ పులుసుకు కావలసిన పదార్థాలు: కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, బెల్లం. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక 1/4 కేజీ కాకరకాయలకి 3 ఉల్లిపాయలు, పెద్దవి 3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఈ బెల్లం, చింతపండు వేసుకుని ఉంచుకుందాము కాసేపు. ఈ లోపల పాన్ పెట్టుకుని ఈ కాకరకాయ వేయించుకుందాం. అది ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాము. ఇవి ఒక 10 నిమిషాలు వేగాక కాకరకాయ, అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది, కాకరకాయ కొద్దిసేపు వేగుతుంది కదండి, అందుకని. ఇలా కొద్దిసేపు అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా బాగా కలుపుకుందాము. ఉల్లిపాయ కాకరకాయ కూడా రెండు బాగా వేగాలి. ఒక మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వేగింది. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం చింతపండు, ఉప్పు, బెల్లం నానబెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాము. ఉప్పు ఇది బాగా మరిగాక కొద్దిగా బియ్యపిండి ఉంటుంది కదా, లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ, ఒక స్పూను వాటర్లో కలిపి ఇందులో పోసుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. శనగపప్పు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, ఇంగువ అన్నీ వేసి, కరివేపాకు అన్నీ వేసి ఇందులోకి వేసుకుందాము. తాలింపు కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇది బాగా మరగనిచ్చాక మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే బెల్లం వేసుకోకుండా చేసుకోవచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకు తింటే బాగుంటుంది టేస్ట్. వేడివేడి రైస్లోకి బాగా ఉడికిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే కనుక మీ అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.